హలో ఆల్. సో మనందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ వన్ పోస్టుల కోసం ఒక 81 పోస్టులతోని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చాలా తక్కువ అని అనుకున్న వాళ్ళకి జవాబు ఏంటంటే, డిఎస్పీ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు నంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా కూడా డిఎస్పీ అవ్వాలని ఉంటుంది, ఆర్డీఓ అవ్వాలని ఉంటుంది. సో అవి నంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ నిరాశకి కానీ నిస్పృహకు కానీ లోన్ అవ్వడానికి వీలే లేదు. సో ఖచ్చితంగా 81 పోస్టులలో మీకున్నటువంటి ఆ డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ ప్లాన్ చేయండి. ఆ ఉన్నటువంటి 37-36లో మీరు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అండ్ డిఎస్పీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీనికి మీకు ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఒక 95 డేస్ ప్రాపర్ స్ట్రాటజీ ఇవ్వడానికి నేను విష్ణువర్ధన్ సార్, మేడం మణి మేడం, మేమిద్దరం కలిసి మీకు ఒక స్ట్రాటజీతో మనం వస్తున్నాము. సో నా గురించి చెప్పాలి అని అంటే, నేను విష్ణువర్ధన్, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేశాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్ హైకోర్ట్ అండ్ ఎంఏ ఇన్ ఆంథ్రపాలజీ చేశాను అండ్ యూపీఎస్సీ 3 టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా ఇంటర్వ్యూ మార్క్షీట్ సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది. సో ఇది నా యొక్క ఇంట్రడక్షన్. మేడం కూడా తన ఇంట్రడక్షన్తో చెప్తుంది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీరు కనుక ఈ 15 మినిట్స్ ప్రాపర్గా ఫోకస్ చేశారంటే మాత్రము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. సో మైసెల్ఫ్ మణి, హావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, మాస్టర్స్ కెమిస్ట్రీ చేశాను. సో దాని తర్వాత బిఎడ్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్తో అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా 2 సార్లు మెయిన్స్ రాయడము, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కూడా, గ్రూప్ 2 లాంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా అపేర్ అవ్వడంతో ఈ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్లో చాలా నాలెడ్జ్ వల్ల, సో ఎవరికైతే గైడెన్స్లో లోటుపాట్లు వస్తున్నాయో, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మెంటర్షిప్ కావాలనే వాళ్ళకి ఈ గైడెన్స్ చెప్పడానికి, ఇది ఒక స్ట్రాటజీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. సో ప్రిలిమ్స్ చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, దాని డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ డేట్ మార్చ్17, అప్పటి వరకు మనం డేస్ కనుక ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే 95 డేస్ ఉన్నాయి. సో ఈ 95 డేస్ని మొత్తం ప్రిలిమ్స్లో ఉన్న పేపర్ 1 అండ్ పేపర్ 2కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అండ్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, దట్ మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో కాబట్టి పేపర్ 1 అండ్ పేపర్ 2 యొక్క స్ట్రాటజీని ఒకసారి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. సో ఇప్పుడు విష్ణు సార్ పేపర్ 1 స్ట్రాటజీ మీతో డిస్కస్ చేస్తారు. స్టూడెంట్స్ ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. 120 MCQs ఉంటాయి, 120 మినిట్స్ ఉంటుంది. సో 2 పేపర్లు కలిపి మీకు 4 అవర్స్ 240 MCQs ఉంటాయి అన్నమాట. మొన్న 2021 నోటిఫికేషన్, 2022లో జరిగినటువంటి ఎగ్జామ్, 2023లో వచ్చినటువంటి రిజల్ట్ గురించి మాట్లాడితే, మనకి 240 మార్క్స్కి ఎవరైతే 70-72 దాటారో జనరల్ కేటగిరీ వాళ్ళు, వాళ్ళు క్వాలిఫై అయినట్టు మన దగ్గర సమాచారం ఉంది. సో ఇది 240 అయినా కూడా గుర్తుంచుకోండి, కట్ ఆఫ్ 70 ఉందంటే పేపర్ టఫ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. యూపీఎస్సీలో ఎంత నెగిటివ్ మార్కింగ్ ఉందో అంతే నెగిటివ్ మార్కింగ్ మనకి ఏపీపీఎస్సీలో ఉంది. కాబట్టి ఈజీ అని తీసుకోకండి. చాలా మంచి 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 ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్స్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్సే క్లియర్ చేయలేదు. సో దయచేసి ప్రిలిమ్స్ మీద ఫోకస్ కూడా చేయండి, ప్రిలిమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. సో 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి మనకి చూస్తే 120 MCQs ఉన్నాయి, 120 మార్క్స్. ఇందులో 4 డివిజన్స్ అనమాట, 4 డివిజన్స్ ఆర్ 4 సెక్షన్స్. మొదటి సెక్షన్ వచ్చేసి హిస్టరీ ఉంది. ఈ హిస్టరీలో మనకి ఏముంటుందంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. ఓన్లీ ఇండియా స్పెసిఫిక్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా మనకు మెయిన్స్లో ఉందన్నమాట. సో ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద 30 ప్రశ్నలు అడుగుతాడు, 30 క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ పాలిటీ, సోషల్ జస్టిస్ ఆర్ ఇండియన్ సొసైటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫేర్ ఓరియంటెడ్గా ఇది 2 సెక్షన్. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ థర్డ్ది వచ్చేసి ఎకానమీ ఉంది. ఎకానమీలో మళ్ళీ ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. సో ఇవి రెండు కలిపి 30 MCQs, 30 మార్క్స్ అనమాట. జియోగ్రఫీ పార్ట్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మీకు 120 మినిట్స్లో 120 MCQs ఈ 4 సెక్షన్స్ నుంచి ఉంటుంది. అది మీకు తెలిసిందే. మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? సి, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా మనకి ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ఆన్సర్ తెలిస్తే పాజిటివ్ మార్క్, తెలియలేదనుకోండి వదిలేయాలి. అంటే నెగిటివ్ మార్కింగ్ పట్టడానికి ఆస్కారం చాలా తక్కువ ఉన్నటువంటి సెక్షన్ ఏంటంటే హిస్టరీ అనమాట. సో హిస్టరీ మీద మీరు ఫోకస్ చేయండి ఎక్కువ, ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకనంటే కరెక్ట్ అయితే మార్క్, లేకపోతే వదిలేయడం. నెగిటివ్ పడడానికి ఆస్కారాలు చాలా చాలా తక్కువ, ఇది గుర్తుంచుకోండి స్టూడెంట్స్. సో నేను గనక ఈ ఎగ్జామ్ రాస్తే కనుక నేను మాత్రం ఫస్ట్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేస్తాను. రెండోది,
రెండు వచ్చేసరికి మీరు చూసినట్లయితే పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటిది అనమాట. సో పాలిటీ స్టాండర్డ్ ప్లస్ సోషల్ జస్టిస్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ మూడు కలిగలిపితే 30 మార్క్స్. నాకు తెలిసినంత వరకు పాలిటీలో నుంచి ఒక 15 క్వశ్చన్లు, సోషల్ జస్టిస్లో నుంచి 7, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఒక 8, అలా 30 క్వశ్చన్లు అడుగుతాడు. దీనికి మనము ఎక్కువ ఎలా ఫోకస్ చేయాలి అంటే కాన్సెప్షువల్ క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్పీకర్ యొక్క పవర్స్ ఏంటి, కాగ్ యొక్క పవర్స్ ఏంటి. రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ఇష్యూలో దాని గురించి బాగా డిస్కషన్ జరిగింది. సో ఎన్హెచ్ఆర్సీ గురించి చాలా పెద్ద డిస్కషన్. సో అలా కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవేవి ఇంపార్టెంటో అవి వాటి మీద ఫోకస్ చేయాలి. మేము ప్రతి సెక్షన్ మీద ఒక స్ట్రాటజీతో రాబోతున్నాం. అంటే హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జియోగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఓవరాల్గా ఈరోజు మాత్రం సో పాలిటీ చెప్పాను, ఎకానమీ వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇవి ఖచ్చితంగా చదవాల్సిందే. ఇండియన్ బడ్జెట్ యాజ్ వెల్ అస్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎకనామిక్ సంబంధించినంత వరకు. జియోగ్రఫీ సంబంధించినంత వరకు ఇండియన్ జియోగ్రఫీ మీద 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ఇండియన్ జియోగ్రఫీ మీద ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా క్వశ్చన్లు అడిగే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా ఈ 4 భాగాలని మీరు విభజించుకోవాలి. సో చూడండి, ఖచ్చితంగా మీరు క్లాసెస్ కనుక కంప్లీట్ చేయకపోతే ఇమ్మీడియట్గా మీరు జనవరి కల్లా మీ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి 1 నుంచి మాత్రం సెల్ఫ్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, టెస్ట్ సిరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే, ఎక్కడ క్లాసెస్ తీసుకున్నా సరే మీ ప్లాన్ ఎలా ఉండాలి అని అంటే జనవరి 31 కల్లా సిలబస్ అయిపోవాలి, దెన్ ఫిబ్రవరి 1 ఆన్వర్డ్స్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. ఆ టెస్ట్ సిరీస్ రివర్స్ ఇంజనీరింగ్, ఎందుకు తప్పైంది, ఎందుకు నెగిటివ్ మార్కింగ్ వచ్చింది, ఏ కారణాల చేత నెగిటివ్ వచ్చిందని చెప్పేసి మనం రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మనము ఈ పర్టికులర్ ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, జనవరి 31 వరకు మాత్రమే క్లాసెస్ వినాలండి. మీరు ఎగ్జామ్ రోజు వరకు నేను క్లాసెస్ వింటానంటే కుదరదు. ఫిబ్రవరి 1 నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండాలి, టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే అది యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఎవరైతే ఎక్కువ టెస్ట్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ వాల్యూ యాడెడ్ లేకపోతే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఒక రోజుకి 12 గంటల టైం ఉంటే, 12 అవర్స్ టైం ఉంటే ఈ 95 డేస్లో మీరు ఏం చేయాలి అంటే దీనికి ఒక 8 అవర్స్, పేపర్ 2కి ఒక 4 అవర్స్ ఇలా కేటగరైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగున్నట్టు, మీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు. సో మేడం పేపర్ 2 గురించి చెప్తారు ఇప్పుడు. సో సార్ చెప్పినట్టుగా మనం రోజులో 12 గంటలు చదువుతుండగా 8 అవర్స్ పేపర్ 1కి 4 అవర్స్ పేపర్ 2కి చదివినా, నేను చెప్పేది ఏంటంటే రీజనింగ్ అనేది చాలా స్కోరింగ్ పార్ట్ అండి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఎక్కడో దగ్గర ఒక డౌట్ వస్తుంది ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని, బట్ రీజనింగ్ కనుక మీరు నేర్చుకొని సాల్వ్ చేసి ఆన్సర్ రప్పించారంటే 100కి 200% అది కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి రీజనింగ్ అనేది కొద్దిగా మ్యాథ్స్ చేయగలిగిన వాళ్ళు, మ్యాథ్స్ కూడా ఆప్టిట్యూడ్ కూడా అవసరం లేదు, జస్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, సో దాంట్లో పట్టు సంపాదించి దీన్ని స్కోరింగ్గా పెట్టుకోండి అని నేను చెప్తాను. సో మనకి ఈ రీజనింగ్లో 17 టాపిక్స్ ఉన్నాయి. ఈ 17 టాపిక్స్కి 2 డేస్కి ఒక టాపిక్ చొప్పున, మీకు ఒకవేళ ఆ ఫార్ములాస్ తెలియకపోతే, క్లాక్ లాంటి టాపిక్స్లు తెలియకపోతే అవి నేర్చుకొని ఒక 2 డేస్కి ఒక టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా పెట్టుకొని డైలీ ఒక 2 అవర్స్ మాత్రం రీజనింగ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకు అనంటే మనకి పేపర్1 పేపర్2 అనేది స్కోరింగ్, రెండింటిలోనూ మనకి స్కోర్ రావాలి. యూపీఎస్సీలో లాగా సీసెట్ జస్ట్ క్వాలిఫయింగే, బట్ గ్రూప్ 1లో 2 పేపర్స్లోనూ మనకి స్కోర్ రావాలి. సో ఇక్కడ కూడా స్కోర్ రావాలి. కాబట్టి నేను అయితే ఈ రీజనింగ్ని ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాను. అండ్ దాని తర్వాత ఈ విధంగా డైలీ 2 అవర్స్, 2 డేస్కి ఒక టాపిక్ చెప్పిన నియర్లీ ఒక 30 డేస్లో రీజనింగ్లో మీరు పట్టు సంపాదించాలి. ఓకేనా? దాని తర్వాత మీకు ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సైమల్టేనియస్గా దీంట్లో కూడా ఒక 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటారు 30 డేస్లో. దాని తర్వాత ఎస్ఎన్టీని ఒక 15 డేస్ పెట్టుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్కి ఇప్పటి నుంచి డైలీ 1 అవర్ కానీ ఆర్ ఒక 1 మంత్ తర్వాత కానీ ఒక మంత్లీ మ్యాగజైన్స్, 12 మ్యాగజైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తూ ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 మంత్స్ తీసుకుంటే, ఇప్పుడు డిసెంబర్ అయితే నవంబర్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ అట్లా వెనక్కి వెళుతూ మనం కరెంట్ అఫైర్స్ చదవాలి. కానీ ఫస్ట్ నుంచి అంటే 1 ఇయర్ బ్యాక్ జనవరి 2023 నుంచి చదవడం కాదు. ఎందుకంటే ఇవి ఏ న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ న్యూస్లో ఉంటాయి కాబట్టి వెయిటేజ్ ఈ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ పడుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి ఈ 12 ఆర్ ఇంకొక 6 మంత్స్, 1.5 ఇయర్ చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. అండ్
లేదంటే ఈ 12 మంత్స్ పైన మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్కి కూడా చాలా స్కోరింగ్ 30 మార్క్స్, అండ్ ఆల్సో గ్రూప్ వన్లో స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుందండి. అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్కి కూడా ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది, సో ఫ్యాక్ట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ రీసెంట్గా గ్రూప్ వన్ యొక్క క్వశ్చన్స్ ప్యాటర్న్ మనం చెక్ చేస్తే గత 2 అటెంప్ట్స్ నుంచి, అంటే సంవత్సరాలు కాదు, లాస్ట్ ఇయర్ 2022లో కానీ 2019లో కానీ జరిగిన పేపర్స్ చూస్తే యూపీఎస్సీ కంటే కూడా చాలా టఫ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, అనలిటికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాంగ్ విత్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి దీనికి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 95 డేస్లో ఒక 1/3 టైంని మీరు చదవడానికి పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రాక్టీస్కి వెళ్ళండి. ఖచ్చితంగా ఈ పేపర్ వన్లో కూడా సార్ చెప్పినట్టు ఏదో హిస్టరీ కానీ, కొంతమంది పాలిటీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది జోగ్రఫీలో స్ట్రాంగ్ ఉంటారు, మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకొని దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ రీజనింగ్ అంటే భయం ఉన్నా లేకపోయినా ఈజీ అనిపించినా సరే దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. సో అందులో ఒక పార్ట్, ఇందులో ఒక పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత 50% కంప్లీట్ అయింది, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని మీకు నమ్మకం వస్తుందన్నమాట. సో ఆ నమ్మకంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలరు. సో ఈ స్ట్రాటజీతో ఈ 95 డేస్ కంప్లీట్ డిటర్మినేషన్తో మీరు కనుక కంప్లీట్ చేస్తే మార్చి 17న ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా మీరు క్లియర్ చేయగలుగుతారు. సార్ చెప్పినట్టు ముందు మనకి కట్ ఆఫ్ జస్ట్ 70 మార్క్స్తోనే కట్ ఆఫ్తోనే చాలామంది క్లియర్ చేశారు, కాబట్టి ట్రై టు గెట్ దట్ స్కోర్ యాజ్ వెల్. మేడం ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే కాన్ఫిడెన్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే కాన్ఫిడెన్స్. మనము ఎప్పుడైతే అంత సిలబస్ కంప్లీట్ అయిపోయింది, నేను చదివేది ఏమీ లేదు, నేను పాలిటీ కంప్లీట్ చేశాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంప్లీట్ చేశాను, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాను, రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాను, సో అన్నీ నేను చదివి పెట్టేసుకున్నానన్న తర్వాత మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో అప్పుడు ఈ ఎగ్జామ్ అనే కాదండి, యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా కూడా. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళు ఎందుకంత ప్రిపేర్ అవుతారంటే ఆ కాన్ఫిడెన్స్ కోసం అనమాట. సో ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఆ ఫైనల్ బోర్డుని కానివ్వండి, లేకపోతే ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని కానివ్వండి, ఫేస్ చేసినప్పుడు మనం కంగారు పడం, ఎందుకు మనం చదివేసి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ మీరు ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసుకోవాలి, ఏది పెండింగ్ ఉండకూడదు అనమాట. ఎస్, నా సిలబస్ అంత అయిపోయింది, నా ప్రిపరేషన్ అంత అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఒక మంచి ప్రాక్టికల్ స్ట్రాటజీ మేడం చెప్పారు, ఏంటంటే ఈ రీజనింగ్లో కనీసం 17 టాపిక్స్ ఉంటే 15 టాపిక్స్ మీరు పట్టు సాధించారనుకోండి, అంటే 2 రోజులకి ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సర్కులర్, లేకపోతే బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇందులోనే వస్తుంది. ఇవన్నీ మనము 15 టాపిక్స్ కనుక డైలీ 2 అంటే 2 రోజులకు ఒకటి చేసామనుకోండి, 30 రోజుల్లో మీ రీజనింగ్ పార్ట్ అయిపోతుంది. 30 రోజుల్లో రీజనింగ్ పార్ట్ ఎంతండి, 60 మార్క్స్. అదే ఇక్కడ మీరు పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంత ఘనం చదివితే మనకి 60 మార్క్స్ వస్తే, ఓన్లీ రీజనింగ్ చదివితే 60 మార్క్స్ వస్తుంది. అంటే వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. అంటే ఎక్కడ ఎక్కువ మార్క్స్ వస్తాయో అక్కడనమాట, కొట్టే కొద్ది రొట్టె అంటారు కదా, అంటే మనకి ఎక్కడ బాగా బెనిఫిట్ ఉంటుందో అక్కడ మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. సో రీజనింగ్లో బెనిఫిట్ బాగుంది. రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూస్తే మీకు 30 మార్క్స్ ఉంది. ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉంటాయండి మహా? అయితే 5 టాపిక్స్ ఉంటాయి కదా మేడం, 5 చాప్టర్స్, స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇలా రోబోటిక్స్, ఇలా మెయిన్ 5 టాపిక్స్ ఉంటాయి. ఆ 5 టాపిక్స్ మీద మనం మనం ప్రాపర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యామనుకోండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ 30 MCQs కవర్ అయిపోయినట్టే. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎలా ఇక్కడ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్. మనం కూడా ఒకటి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఫ్రీగా యూట్యూబ్లో, ఇండియన్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా రోజు ఉన్నాయండి మా యూట్యూబ్లో. మీరు చూసినట్టయితే లాస్ట్ 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము, సో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీకు సరిపోతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కంటెంట్ ఇస్తున్నాము, నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా కంటెంట్ ఇస్తున్నాము. త్వరలో మనం ఏపీ కరెంట్ అఫైర్స్ కానీ కరెంట్ అఫైర్స్ మంత్లీ మారితే కూడా చేయాలని ప్లాన్లో. అది ఎలా అన్నట్టు అది ప్రోగ్రామ్? ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ కోసం స్పెసిఫిక్గా ఒక మంత్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2023 తీసుకుంటే, జనవరి 1 నుంచి 31 వరకు రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏమేమి వచ్చాయి, ఎగ్జామ్కి పనికొచ్చే టాపిక్స్ ఏమేమి వచ్చాయో అవన్నీ ఒక మారథాన్ సెషన్స్ అనేవి చేస్తామండి. ఒక 12 మంత్స్కి 12 మారథాన్ సెషన్స్. సో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ దాంట్లో కవర్ అవుతుంది, అంటే రీజనల్ కరెంట్ అఫైర్స్ మంత్లీ చెప్తాం. ఇంకో ప్రశ్న అందరు అడుగుతారు, ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకే కరెంట్ అఫైర్స్ చదవాలన్నది గుర్తుంచుకోండి. ఇది మార్చి 17కి జరుగుతుంది. సో మీరు కొత్త ఎకనామిక్ సర్వే, కొత్త బడ్జెట్ గురించి కంగారు పడకండి, పాత ఎకనామిక్ సర్వే, పాత బడ్జెట్ గురించి చదవండి. అంటే మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి
ఫిబ్రవరి 28 వరకు మీరు ప్రిపేర్ అవుతే కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 11 to 12 months ప్రిపేర్ అయితే జరుగుతుంది. ఎలాగో మేము మ్యారథాన్ ప్రోగ్రామ్తో వస్తున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా మేము కవర్ చేస్తాం మా పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా, ఫ్రీ సర్వీసెస్ కింద. బట్ హవెవర్ మీ వంతు కృషి కూడా ఉండాలి, మీరు కూడా చదవాలి. దాని తగ్గట్టు మేము పీడిఎఫ్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం, పీడిఎఫ్స్ కూడా మేము ఇస్తాం. సో ఇటువంటి స్ట్రాటజీతో మేము తీసుకొస్తున్న కొన్ని ఇనిషియేటివ్స్తో కూడా మీకు హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాము. సో ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి మీ స్ట్రాంగ్ పట్టుదలతో ఖచ్చితంగా చదవండి. ఆల్ ది బెస్ట్.